నమస్కారం. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. తిథి, వారము, నక్షత్రం. నెక్స్ట్ యోగం. యోగము అనేది చాలా కీలకమైన ఉంటుంది. ఇవి కూడా విష్కంభ ప్రీతిరాయుష్మాన్ సౌభాగ్యం శోభనస్తత గండోవృద్ధి దివశ్చైవ యాగాతో హర్షణస్తత అనేటువంటి యోగాలు. 27 యోగాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఉన్నట్టు 27 యోగాలు ఉంటాయి. చంద్రుడు ఎట్లాగైతే కనుక వెళుతూ ఉంటాడో అలా చంద్రుడికి అనుకూలంగానే ఈ యోగాలు కూడా ప్రవర్తన చెందు ఉంటాయన్నమాట. ఈ యోగం అంటే అర్థమైందంటే ఆయా సమయం లోపల పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి కలిగే యోగం ఏంటి, ఏ యోగంలో పుట్టాడు అనేది కీలకంగా తెలుస్తుంది. హర్షణ యోగంలో పుట్టినటువంటి వాడు ఎప్పుడూ నిత్యము ఆనందంగా సంతోషంగా ఉంటారు, 10 మంది నవ్విస్తూ ఉంటారు. అలా అది కాకుండా ముహూర్త ప్రకారం కనుక చూస్తే కనుక గండ యోగము అని ఉంటుంది. ఆ గండ యోగము, తర్వాత వ్యాఘాత యోగము, ఇలాంటి యోగాలు కూడా ఉంటాయి. అలాంటి యోగం లోపల ఏ పనులు ప్రారంభించకూడదు, ప్రతి ఒక్కటి కూడా చెప్పింది. అంటే మానవుడు ఏ రోజు కూడా ఒక విధంగా ఉండడు, ఒక విధంగా ఆలోచించడు. మానవుని యొక్క ఇదేంటి, ఫిజియోలాజికల్ బాడీ. ఇందులోపల ఏముంది, బయోలాజికల్ క్లాక్ ఉంది. మీరు ఒకరోజు 5 గంటలకు లేచారు, తండ్రిని 4 రోజులు 5 గంటలకు లేపండి, 5వ రోజు మీకు తెలియకుండానే మీరు 5 గంటలకు లేస్తారు. మీరు రోజు 9 గంటలకు అన్నం తింటున్నారు, అలా 4 రోజులు తినండి, 5వ రోజు 9 గంటలకు అన్నం తినకుండా ఉండండి, 5వ రోజుకి కరెక్ట్గా 9 గంటలు కాగానే ఆకలి అవుతుంది. సో బయాలజికల్ ఫంక్షన్ క్లాక్ అనేది ఒకటి మన శరీరంలో రన్ అవుతుంది. సో ఒక చెట్టు పెట్టగానే ఒక కాన్స్టెంట్గా కాకుండా మెల్లిమెల్లిగా ఒక పద్ధతి ప్రకారం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, ఎవరు పెంచుతున్నారు చెట్టుని అంటే ఇవి తిథి, వారము, నక్షత్రము, యోగము, తర్వాత కరణం. ఏ కార్యాలు ఎప్పుడు చేయాలి, కరణం అంటే ఏంటి, కరోతీతి కార్యం. కరణం అంటే పని చేయడానికి సరి అయినటువంటి సమయము, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది వివరించేదే కరణం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, ఈ 5 విభాగాల ద్వారా మనిషిని శాసిస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహాలు అని చెప్పి. ఈ మనిషిని ఈ గ్రహాలు ఎలా శాసిస్తున్నాయని చెప్పి 5 విభాగాలుగా చేశారు. చేసి మనిషికి ఒక అద్భుతమైనటువంటి యొక్క జీవన విధానాన్ని అనుసరించాలని చెప్పి ఈ తిథివార నక్షత్రాల ద్వారా మన ఋషులు మనకి నియమాలు రాశారు, ముహూర్తాలు రాశారు, పద్ధతులు రాశారు, ధర్మశాస్త్రాలు రాశారు, స్మృతులు రాశారు. ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని బేస్ చేసుకొని రాశారు. అందుకోసమే అప్రత్యక్షాని శాస్త్రాన్ని వివాదాస్తత్ర కేవలం ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కౌ యత్ర సాక్షిణం అని ఎందుకన్నారు అంటే సూర్య చంద్రులే సాక్షిగా ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు ఇవి రెండు కన్నులు. పురుష సూక్తంలో చెప్తారు, చంద్రమా మనసో జాత చక్షో సూర్యోరజాయత. సూర్యుడు భగవంతుడి యొక్క కన్నులు. ఇవాళ ఈ ప్రపంచాన్ని మనం దేంతో చూస్తున్నాము అంటే కళ్ళతోటి చూస్తున్నాం. సో భగవంతుడి కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడు, ఇదంతా వేస్ట్ అని అంటే సరే మీరు చెప్పింది వేస్టే. నువ్వు సూర్యుడి యొక్క వెలుగుని దేని ద్వారా ఆస్వాదిస్తున్నావు, నీ కంటితోటే కదా, ఇదైతే ఒప్పుకోవాలి కదా. సో దేవుడు లేడు, ఏం జరగలేదు, ఎవరి నుంచి ఏమి పుట్టలేదు అని అనుకుంటే మరి దానికి సంబంధించిన అనుసంధానం అయితే ఉంది కదా, ఇక్కడైనా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. చంద్రమా మనసో జాత, చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే మనస్సు నుంచి పుట్టాడట. కాబట్టి చంద్రుని యొక్క కారకత్వ మనస్సు. ఇవాళ సైకియాట్రిస్ట్ పేషెంట్స్ని చూడండి, నేను ఎంఎస్సీ యోగా థెరపిస్ట్ చేశాను, నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి నేను సైకియాట్రిక్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సైకియాట్రిక్ గ్రంథాలు కూడా రాశారు, పౌర్ణమి అమావాస్యలప్పుడు సైకియాట్రిస్ట్ పేషెంట్స్ యొక్క డిఫరెన్సియేషన్ ఉంటుంది, అందుకోసమే పౌర్ణమి రోజు సెక్స్ చేయకూడదు సంతానం గురించి, అలా చేయటం వల్ల వికలాంగులైన పిల్లలు పుడతారు, ఇది మోడర్న్ సైంటిఫిక్ గ్రంథాలు కూడా ఒప్పుకున్నాయి, ఫిజియాలజీ ఫంక్షన్ రిలేటెడ్ కూడా ఒప్పుకున్నారు. సో మోడర్న్ సైన్స్ అంతా కూడా ఒప్పుకుంటుంది, కాకపోతే ఆ ఒప్పుకునేదాకా మనం ఒప్పుకోమే. వాళ్ళంతా రీసెర్చ్ చేయాలి, ఒప్పుకోవాలి, అప్పుడు కానీ మన భారతీయ సనాతన ధర్మం గొప్ప అని మనం ఒప్పుకోమే. ఇది కాబట్టి ఈ 5 కూడా మనిషి జీవితంలో చాలా కీలకము. ఈ 5 మనిషి జీవితం ముడబడి ఉంది. ఎందుకోసం 5 సెలెక్ట్ చేశారు, ఎలా అంటే పంచభూతాలు ఏవి, పృథివీ, అపహ, తేజ, వాయు, ఆకాశం. అంటే ఆకాశము, నీరు, భూమి, తర్వాత గాలి, అగ్ని, ఇవి అన్నిటితోటి కూడా కలిసి మన శరీరం అంటే ఏంటి, ఈ శరీరంలో ఏమున్నాయండి, నీరు, నిప్పు అన్నీ ఉన్నాయా లేవా, ప్రతి ఒక్కటి ఉన్నాయండి. త్రిదోషాలు, వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలు. తర్వాత ఈ శరీరంలో నీరు ఉంది, భూమి ఉంది, ఆకాశం ఉంది, వాయు ఉంది. ఈ శరీరం అంటే మొత్తం శరీరంలో ఈచ్ వన్ సెల్లో కూడా ఉన్నాయి, ప్రతి ఒక్క కణంలో, సూక్ష్మాతి సూక్ష్మమైన కణంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. లేదని ఎవరైనా చెప్పమని చెప్పండి, ఒక డాక్టర్ని చెప్పమని చెప్పండి, ఒక సైంటిస్ట్ చెప్పమని చెప్పండి, దెర్ ఈజ్
ఎవ్రీథింగ్ ఉంది. ఈ పంచభూతాలు ఏ విధంగా అయితే మనందరికీ సపోర్ట్ చేస్తున్నాయో, ఈ పంచభూతాలన్నీ కూడా వీటి ఆధారంగానే నడుస్తున్నాయి. ఎండాకాలం ఎందుకు రావాలి? చలికాలం ఎందుకు రావాలి? చూడండి, మన తిథులు, మన ఋతువులు చూడండి. ఐదు తిథులు ఒకటి ఉంటే ఒక శరదృతువు మాత్రమే డిఫరెంట్ ఉంది. శరదృతువులు అన్నీ సమానంగా ఉంటుంది. అందుకోసమే మాసాన మార్గశీర్షోస్మి అని శరదృతువులో మార్గశీర మాసం శరదృతువు అయిన తర్వాత హేమంత్ ఋతువులో విష్ణువు తీసుకున్నాడు. కార్తీక మాసం ఆశ్వేజ మాసం శివపార్వతి ఇద్దరికి అదే మాసం. కార్తీక మాసం ఆశ్వేజ మాసంలో మనం చేసే పూజలన్నీ అప్పుడే, ఎక్కువ హిందూ ధర్మంలో ఉన్న పూజలన్నీ ఎప్పుడున్నాయంటే కార్తీక మాసంలోనే ఉన్నాయి, ఆశ్వేజ మాసంలోనే ఉన్నాయి అద్భుతమైన వ్రతాలన్నీ కూడా. ఎందుకోసం? మనిషికి సమత్వాన్ని ఇవ్వాలి. శరదృతువు అంటే సమత్వమైనటువంటిది. అప్పుడు చలి ఉంటుంది సమానంగా, ఎండా సమానంగా ఉంటుంది, తర్వాత వాన సమానంగానే ఉంటుంది, అన్నీ సమానంగానే ఉంటాయి. దాన్ని శరదృతువు అంటారు. కాబట్టి శరదృతువు తప్ప మిగతా అన్ని ఋతువులు తీసుకోండి, ఐదు ఋతువులు ఏదైనా ఒకటి ఎక్కువ ఉంటుంది. హేమంత ఋతువు తీసుకోండి, విపరీతమైన చలి. శిశిర ఋతువు తీసుకోండి, మొత్తం కూడా చెట్లన్నీ కూడా రాలిపోతాయి, అంటే లయకారకత్వం. తర్వాత మళ్ళీ సృష్టి, వాన పడ్డం, మళ్ళీ ఎండ, విపరీతమైనటువంటి ఎండ. ఇలా ప్రతి ఒక్క ఋతువు కూడా మనల్ని శాసిస్తూ ఉంది. ఋతు ధర్మం అలాంటిది. ఇవన్నీ కూడా మనిషిని ఆధారం, మనిషికి ఇవన్నీ కూడా ఆధారాలు. ఇవి ఏవి కూడా మనిషిని ఆధారం చేసుకొని లేవు. పంచభూతాలు కానీ, ప్రకృతిలో ఉన్న జంతువులు కానీ, ఏవి కూడా మనిషిని ఆధారంగా చేసుకొని లేవు. మనిషే వీళ్ళందరి మీద ఆధారపడి ఉన్నాడు, మనిషే వీటన్నిటిని పాడు చేస్తున్నాడు. కాబట్టి మనిషి ఎలా ఉండాలి అనేది మన యొక్క జ్యోతిష్ శాస్త్రం లోపల వీటి ద్వారా వివరించారు. ప్రకృతిని ఎలా సంరక్షించాలి, ప్రకృతిని ఎలా అధ్యయనం చేయాలి, ప్రకృతితో స్నేహం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇదేంటండి ప్రకృతితో స్నేహం అంటారు? ప్రకృతిని ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. కాకపోతే మనిషి ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడు? ప్రకృతిలో ఏ జంతువుకి కూడా, జీవజంతువుకి కూడా హాస్పిటల్స్ లేవు. అవి వాటంతటవి క్యూర్ చేసుకుంటున్నాయి. బికాస్ ఎవ్రీ క్రియేచర్ విల్ వాక్. ఇప్పుడు ఇది రోడ్డు ఉందనుకోండి. మీరు ప్రపంచంలో ఏదైనా ఒక జీవజంతువుని తీసుకోండి, అది ఎలా ప్రయాణిస్తుంది? వర్టికల్గా, హారిజంటల్గా ప్రయాణం చేస్తుంది. అంటే తల ఎలా ఉంటుంది? ఉత్తర దక్షిణ ధృవాలు చేసే తల ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రకృతి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ప్రకృతి ఆధీనం లోపల అవన్నీ కూడా ఉంటుంది. అవి ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం చేయాలి, మొత్తం కూడా ప్రకృతి ఆధీనంలోనే ఉంటుంది. వాటికి ఏమైనా జరిగిందా, హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, ప్రకృతే చూసుకుంటుంది. ఒక్క మనిషి మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా వెళతాడు. ఎందుకోసం అంటే స్ట్రేట్గా ఉంటాడు కాబట్టి. మనిషి యొక్క బ్రెయిన్ ఇలా ఉంటుంది. మీరు ఏదైనా ఒక జంతువుకి మీరు ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, మీరు చెప్పినట్టుగా మీ ఆ జంతువు వినాలనుకోండి, కంపల్సరీ ఆ జంతువుని నిల్చోబెడతారు. అది చూడండి, ఇప్పుడు దున్నపోతులు చూడండి, అవి మాట వినకపోతే వాటికి ఏం చేస్తారు, కట్టేసి ఇలా మీదికి పెడతారు. వాటి యొక్క బ్రెయిన్ ఫంక్షన్ పైకి జరగాలి, అంటే వర్టికల్గా జరగాలి. హారిజంటల్గా ఉంటే అవి మన మాటను, అదే వర్టికల్గా ఉన్నాయనుకోండి అవి మన మాట వింటాయి. అలాగే ఏనుగులని సర్కస్లో వీళ్ళందరూ ట్రైన్ చేయడానికి ఏం చేస్తారంటే వాటిని కొన్ని రోజులు నిల్చోబెడతారు కావాలని చెప్పి. అలా నిల్చోబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అవి ప్రకృతి ఆధీనం నుంచి మన ఆధీనంలోకి వస్తాయి. ప్రకృతి వీటిని క్లియర్గా ఆర్డర్ చేస్తుంది. ఏదైనా ఒక జంతువుకి మీరు విషం పెట్టండి, తింటుందా చూడండి, తినదు. కుక్కలు ఇలా స్ట్రేట్గా ఉంటాయి కాబట్టి మీరు పెట్టే విషయాన్ని తినేస్తాయి. అది అవి కూడా నిల్చుంటాయి, ఇలా నిల్చుంటాయి కాబట్టి అవి జరుగుతుంది. కానీ వాటికి కూడా ఎక్కడి వరకు, ఒక లెవెల్ వరకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. వాటిని కూడా ప్రకృతి ఆధీనంలోనుంది. కాబట్టి ఏ జంతువు అయినా చూడండి, సూర్యుడు అస్తమించిన తను, సూర్యుడు ఉదయించిన తర్వాత పడుకున్నటువంటి ఒక జంతువుని చూపించండి, లేదు. అన్ని ప్రకృతికి అనుగుణంగానే ఉన్నాయి, ఒక్క మనిషి తప్ప. అందుకోసమే ఋషులందరూ ఏం చేస్తారు అంటే, మన పరిస్థితి ఏంటి, మననేమో భగవంతుడేమో ఇటు వదిలేశాడు, స్వతంత్రుని చేసి వదిలేశాడు, ఎలా బతకాలో తెలియట్లేదు అని చెప్పి తపస్సు చేసి ప్రకృతిని అధ్యయనం చేశాడు, ప్రకృతిని తెలుసుకున్నాడు. తెలుసుకొని ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఈ యొక్క తిథివార నక్షత్ర యోగకరణాలు రాసి వీటికి సంబంధించిన స్మృతులు రాశారు. ఇవి ఏవి కూడా నోటికి వచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా రాసింది కాదు. జెనెటిక్ సైన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి, ఎందుకు చేసుకోకూడదు, అన్నీ ఉన్నాయి దీని లోపల. కాబట్టి పంచాంగము చాలా కీలకమైనది. మన పంచ ప్రాణాలు, పంచాంగము, పంచభూతాలు, పంచవాయువులు అన్నీ కూడా పంచ అనే దాంతో స్థిరీకరణమైంది. ఐదుకి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడే మన జీవితం సుగమమవుతుంది. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాదు జీవితం. ఏదో దిక్కుమాల వీడియోలు చూడడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవడము.
మీ ముందే ఒక పిల్లవాడు, మీ పిల్లవాడే ఊరికే ఒకే చోట తిరుగుతూ ఆడుకుంటూ పడుతూ ఉంటే మీకు ఎంత బాధ అనిపిస్తుందో, భగవంతుడి కూడా ఈ జనన మరణం అనే వృత్తం లోపల పడి మనం కొట్టుకుంటూ ఉంటే ఆయన కూడా అంతే బాధ అనిపిస్తుంది. ఆ సైకిల్లో నుంచి బయటకు రావడానికి మనకి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు బేసిక్గా, దాన్ని మనం విజ్ఞానంగా మార్చుకోవాలి. విజ్ఞానంగా మార్చుకొని మనము మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలనేది ఈ యొక్క పంచాంగ యొక్క ముఖ్య లక్షణం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.